ఒకవేళ త్రీ డేస్ వరకు మీరు అసలు టాయిలెట్స్ వాష్రూమ్కి వెళ్ళొద్దు పోకపోతే మీ లైఫ్ జబర్దస్త్గా ఉంటుంది అసలు మీకు ఏ లొల్లే ఉండదు అనే ఆచారం గనక మీకుంటే మీరు ఏం చేస్తారు అది కూడా పెళ్ళైన కొత్తల ఫస్ట్ నైట్ నుంచి మీరు అసలు ఆ పిల్ల పిల్లగాడు అసలు వాష్రూమ్లకే వెళ్ళొద్దు త్రీ డేస్ వరకు వాష్రూమ్ పోకుండా ఉండాలి అనే ఆచారం గనక మీకుంటే ఏం చేస్తారు కదా మిషన్ ఇంపాసిబుల్ బై అన్నట్టే ఉంది కదా కానీ ఒక దేశంలో ఒక తెగోళ్ళు అంటే ఒక ట్రైబల్ పీపుల్ ఇగో ఈ ఆచారాన్ని ఫాలో అవుతున్నారు ఈ ఆచారంని మనము నో బాత్రూమ్ నో వాష్రూమ్ ట్రెడిషన్ అనుకోవచ్చు లేదా వాష్రూమ్ బ్యాండ్ ట్రెడిషన్ అని కూడా అనుకోవచ్చు ఇక మళ్ళీ ఈ వాష్రూమ్ బ్యాన్ చేసిన ట్రెడిషన్ ఏంది అసలు ఏ దేశపోలు దీన్ని పాటిస్తారు ఏ తెగోళ్ళు దీన్ని పాటిస్తారు అసలు ఈ వాష్రూమ్ బ్యాన్ చేసినప్పటి నుంచి ఆ పిల్ల పిల్లగాళ్ళు ఈ వాష్రూమ్ని ఎట్లా ఆపుకుంటారు అసలు ఏం చేస్తారు ఎట్లా ఫాలో అవుతారు ఇగో అవన్నీ వీడియోలను నేను పూస కూర్చున్నట్టు చెప్తా హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఫయర్ మా వీడియోని ఫుల్గా చూసే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మేం చేసే వీడియోలని మేమిచ్చే అప్డేట్లని మిస్ అవ్వకుండా చూడాలంటే ఇక పక్కనే ఆ బెల్ ఐకాన్ కూడా ఉంది ఆ బెల్ ఐకాన్ కూడా టింగ్ అని కొట్టండి ఓకే సో నా మ్యాటర్లకు వచ్చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఫస్ట్ నైట్లో ఉండే ఆ ఫీలింగు ఆ కిక్కు ఆ ఎక్సైట్మెంట్ మాత్రం మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇక కొంతమందికి అయితే ఆ ఫస్ట్ నైటే వాళ్ళకు లైఫ్లో మర్చిపోలేని ఒక అచీవ్మెంట్ లెక్క మిగిలిపోతుంది అనమాట కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ట్రెడిషన్ ప్రకారం ఆ తెగోళ్ళకు మాత్రం వాళ్ళ ఫస్ట్ నైట్ ఓ పనిష్మెంట్ లెక్క లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది ఓ టిడుంగ్ అనే ట్రైబోళ్ళు అంటే ఓ టిడుంగ్ అనే తెగోళ్ళు ఇగో ఈ నో బాత్రూమ్ అనే ట్రెడిషన్ని ఫాలో అవుతున్నారు అది కూడా ఎవరికి ఇక కొత్తగా పెళ్ళైన పిల్లకి పిలగానికి అది కూడా వాళ్ళ ఫస్ట్ నైట్ నుంచే అంట ఇక దీన్ని పనిష్మెంట్ అనకపోతే ఏమంటారు చెప్పి పాపం వాళ్ళకి ఇక ఇలా స్టోరీ ఏంటుంటే ఇక ఇలా ట్రెడిషనల్ విచిత్రమైన ట్రెడిషన్ ఏంటంటే నాకు యో అనాలో అయ్యో అనాలో సమజైతలే ఈ టిడుంగన తెగోళ్ళు ఓ హిల్ పీపుల్ అనమాట వీళ్ళు బొరేనియా అనే ఒక పెద్ద ఐస్లాండ్లో నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉంటారు అంటే మలేషియాకి ఇండోనేషియాకి ఉన్న బార్డర్లో ఆ రెండు వైపులో వీళ్ళు ఉంటారు ఇక వీళ్ళు ఈ టెడుంగు తెగోళ్ళు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం అండ్ వాళ్ళ బతుకు తెరువు కోసం వీళ్ళు చేసే పని ఫిషింగ్ అండ్ ఫార్మింగ్ ఇది ఒక లెవెల్ అయితే ఇగో గిట్లా ఈ కొత్తగా పెళ్ళైన పిల్లని పిలగాడిని ఫస్ట్ నైట్ నుంచే వాష్రూమ్ పోనీయకుండా వీళ్ళు ఈ ట్రెడిషన్ని ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు చూడు ఇది ఇంకొక లెవెల్ ఇక ఈ ఆచారాన్ని ఎట్లా పాటిస్తారు ఈ నో బాత్రూమ్ అనే ట్రెడిషన్ని ఎట్లా పర్ఫామ్ చేస్తారు అంటే కొత్తగా పెళ్ళైన పిల్లకి ఈ తీసుకొని ఒక వాష్రూమ్ లేని రూమ్లా లాగ్ చేస్తారు ఇక వాళ్ళ రూల్ ప్రకారం ఈ పిల్ల పిల్లగాడు మూడు రోజుల వరకు అసలు వాష్రూమ్ అనే మాటే ఎత్తొద్దు అనే లెక్క వాళ్ళని ఒక రూమ్లోనే లాగ్ చేసి పడేస్తారు నో ఇట్స్ అర్జెంట్ నేను పోవాలి అన్నా కానీ నో ప్లీజ్ వెయిట్ జస్ట్ హోల్డ్ ఇట్ అనుకుంటూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ ఒకరికొకరు సంజాయించుకుంటూ వాళ్ళిద్దరూ ఆ మూడు రోజులు ఈ ట్రెడిషన్ని పాటించాల్సిందే మళ్ళా ఈ లోపటున్న ఉన్న పెళ్ళైన జంటని అబ్జర్వ్ చేయనీకే ఇక ఒక పర్టికులర్ పర్సన్ని అక్కడ అపాయింట్ చేస్తారనమాట ఆ టిడుంగ్ అనే తెగుళ్ళు ఇక అబ్జర్వ్ చేస్తున్న పర్సన్ ఏం చేస్తారంటే ఈ పెళ్ళైన జంటని అబ్జర్వ్ చేసుకుంటా వీళ్ళు నిజంగానే మన ట్రెడిషన్ని వాష్రూమ్ పోకుండా పాటిస్తున్నారా లేదా పాటిస్తున్నట్టే యాక్ట్ చేసి పక్కనే పోయి పని అనిస్తున్నారా అనేది అబ్జర్వ్ చేస్తుంటాడు ఇక ఈ అబ్జర్వ్ చేయడమే కాకుండా వాళ్ళిద్దరికీ తిననికి తాగనికి కొంచెం 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 తిండిస్తుంటాడు ఇక దిన్నాకైతే కొంతమందికి ఏమనిపిస్తుంది తెలుసా అరే నీకు పెళ్ళైనాక ఎట్లన్నా చుక్కలేరా బాయ్ అని చెప్పేటందుకు ఇగో ఈ ట్రెడిషన్ని ఇండైరెక్ట్గా ఫాలో చేపిస్తున్నారేమో అని అనిపిస్తుంది కానీ కాదు ఆ టిడుంగోళ్ళు వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఏజెంట్ అయితే ఈ ఆచారాన్ని అంటే మూడు రోజుల వరకు వాష్రూమ్ పోకుండా ఫుల్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేస్తారో ఇక వాళ్ళ మ్యారీడ్ లైఫ్కి ఇక తిరుగే ఉండదు అని భావిస్తారు ఆ టిడుంగు అనే తెగోళ్ళు ఇక సక్సెస్ఫుల్గా ఆచారం కంప్లీట్ కాగానే ఆ పిల్ల పిల్లగాడు మొత్తం వాళ్ళ కాందాంతో వాళ్ళ దోస్తులతోని ఓ ఇక ఒలింపిక్ గప్పు గెలుచుకున్నంత ఖుషీగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదం దోస్తుల ఆశీర్వాదం కాందాన్ని ఆశీర్వాదం అందరు ఆశీర్వాదం తీసుకొని బందోబస్తుగా దావత చేసుకుంటారు అందరు లెక్క ఇక గట్లయితే మంచిదే కానీ ఫర్ ఎగ్జాంపుల్ మన బాలేబాబు షో అన్స్టాపబుల్ లెక్క ఆ ఇద్దరిట్ల ఎవరికన్నా అన్స్టాపబుల్గా వాష్రూమ్ వచ్చి ఆపుకోలేకుండా డ్యామ్ గేట్లు ఎత్తేస్తే కథం ఇంకేమైనా ఉందా ఇక వాళ్ళ ఆచారం వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళ పద్ధతులు అంతా గంగలా కలిసినట్టే అని ఫీల్ అవుతారు ఆ టిడుంగనే తెగోళ్ళు ఇక దాంతో ఆచారం పర్ఫామ్ చేసుట్లా ఇక ఇద్దరు జంటలు ఫెయిల్ అయినట్టు అనమాట ఇక ఈ పెళ్ళైన జంట లైఫ్ అంతా ఫుల్ స్పాయిల్ అయిపోతుంది ఇక అలా మ్యారీడ్ లైఫ్ అంతా అంతంత మాత్రమే ఉంటుంది షార్ట్ టైం లివింగ్లో ఉంటారు ఇక ప్రాబ్లమ్స్ వస్తాయి ఫుల్ లైఫ్ అంతా డేంజర్గా సాగుతుంది అనేసి ఇగో ఈ టెంటింగోలు అదే టిడు టిడుంగోలు ఫీల్ అవుతారు చూసిండ్రా ఇక అలా ఆచారాలు వాళ్ళ ట్రెడిషన్స్ ఎట్లున్నాయో ఇక ఇదనమాట మన టిడుంగోళ్ళ నో వాష్రూమ్ అనే ముచ్చట ఇక ఏదేమైనా కానీ ఆళ్ళ నమ్మకం బట్టి ఆళ్ళ థింకింగ్ని బట్టి ఎవరి లైఫ్ అనేది వాళ్ళకి డిసైడ్ అవుతుంది చూడండి ఇక ఈ టిడింగోళ్ళు వాళ్ళ ట్రెడిషన్ని అదే ఆ నో బాత్రూమ్ ట్రెడిషన్ని నమ్మితే నమ్మినోళ్ళకి నమ్మినట్లే అవుతుంది ఇక అవన్నీ నమ్మకుండా గమ్మున ఆ పిల్లా పిల్లగాడు ఒకరినొకరిని నమ్ముకుంటే చాలు ఇక వాళ్ళు ఆచారంలో ఫెయిల్ అవుతారా పాస్ అవుతారా ఇక అవన్నీ పట్టించుకోకుండా అలా లైఫ్ ఒకరినొకరిని నమ్ముకుంటే మాత్రం ఫుల్ ఖుషిగా మూడు డ్యూయేట్లతో నాలుగు రొమాంటిక్ సీన్లతో సూపర్ ఉంటుంది ఇది టిడుంగోళ్లకు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది సో అదనమాట ఈ నో బాత్రూమ్ అనే ట్రెడిషన్ వెనకాల టిడుంగు అనే తెగోళ్ళ కహాని ఇక మీరు కూడా బద్ధకంతో నో బాత్రూమ్ అనే కాన్సెప్ట్ పెట్టుకోకుండా ఫుల్గా బాత్రూమ్ పోని కడుపుని సాఫ్ ఉంచుకోండి ఇక లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ మా వీడియోపై మీ ఒపీనియన్ మాత్రం ఇగో పక్కాగా ఫర్ ష్యూర్గా కమెంట్ బాక్స్లో మాత్రం రాయడం మర్చిపోకండి అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ అవర్ వీడియో థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం